సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామ పార్టీ అధ్యక్షులు వడ్డాన మధుసూదన్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. జిల్లా రైతు బంధు అధ్యక్షులు ఎస్ఏ రజాక్. తెలంగాణ రాష్ట్రం అంతటా కనుల పండుగ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు జేజేలు కొడుతూ నినాదాలు చేస్తూ నాయకులు కార్యకర్తలు పండగ వాతావరణం నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ దుగ్గాల రవీంద్రరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొందూరు విష్ణువర్ధన్ రెడ్డి, వడ్డానం సత్యనారాయణ, గోడా వెంకటరెడ్డి, సేరి సుధాకర్ రెడ్డి, సేరి రఘు, పల్లపు రమేష్, మల్యాల నర్సయ్య, మట్టిపల్లి మురళి, పల్లపు శ్రీను, మాల్యాల రామూర్తి, పురుషోత్తం, రాంపాక నాగరాజు, రవి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాలను ఎగరవేసి నియోజకవర్గ కేంద్రంలోని ప్లీనరీని ఆ ప్లీనరీలో గత 10 సంవత్సరాల నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఒకసారి మళ్ళీ చర్చించుకొని భవిష్యత్ కార్యరూపం దాచుకోవడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరుగుతున్న సందర్భంగా మనం మన గ్రామంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకొని అందరం కూడా కలిసినట్టుగా నియోజకవర్గానికి బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు గ్రామ శాఖ అధ్యక్షులు మధ్యాహ్న మొత్తాన్ని జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. వెనుక జరిచే పడతారు.